పల్నాడు జిల్లా నర్సరాపేట పట్టణంలోని కోట సెంటర్లో గల కోడెల క్యాంపు కార్యాలయంలో ఘనంగా హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు డాక్టర్ కోడెల శివరాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారికి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని అందించిన మహానుభావులు అన్న నందమూరి తారక రామారావు గారి తనయులు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం శాసనసభ్యులు, బసవ తారకం క్యాన్సర్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారి 62వ జన్మదిన సందర్భంగా నర్సరావుపేట సత్తెనపల్లి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున, బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, ఎంచుకున్న ఏ రంగంలో అయినా సరే ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నాయకులు నందమూరి బాలకృష్ణ గారు. కోడెల శివప్రసాదరావు గారు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనకై బసవ తారక క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించి ఎంతోమంది పేదలకి అందుబాటులోకి వైద్యాన్ని తీసుకువచ్చి ఎందరో ప్రాణదాతగా ఇచ్చిన కోడెల శివప్రసాదరావు గారు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశలకు అనుగుణంగా భారతదేశంలోనే అత్యున్నత ఆసుపత్రిని స్థాపిస్తే దాన్ని ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు ఆసియా ఖండంలోనే ఉత్తమమైన హాస్పిటల్గా తీర్చిదిద్దడంలో ఆయన స్థానం మర్చిపోయింది మేము గర్వపడతా ఉన్నాం. మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలి. ఆయన సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సామాజిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఉన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకోవాలని